हेलो गाइस वेलकम टू फरी फॉरएवर चाल मंदे एजुकेटेड रील्स कोसम अयिते वेट चेस्तुन्नारु रिजल्ट एप्पुडु वस्तदि अनेसि रिजल्ट डेट अयिते वच्चेसिंदि एंड रिजल्ट्स एला चेक चेसुकोवाली एवरिकि सीट कन्फर्म गा वस्तुंदो चेप्तानु वीडियोनि एंड वरकु चूडंडि सो लेट्स स्टार्ट ట్రిబ్లైటీ గురించి చాలా వీడియోస్ చేశాను అండ్ చేస్తాను కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి హియర్ యూ విల్ గెట్ ఎవ్రీ అప్డేట్స్ రిలేటెడ్ టు ఆర్జుకేటింగ్ సో ఈసారి వచ్చేసి మొత్తం 20K అప్లికేషన్స్ అయితే వచ్చాయి లాస్ట్ ఇయర్ 40K ప్లస్ అప్లికేషన్స్ వచ్చాయి కానీ ఈసారి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ అయిపోయింది సో చాలామంది రిజల్ట్స్ రాలేదనేసి వేరే కాలేజెస్లో కూడా జాయిన్ అవుతున్నారు సో ఆల్రెడీ ఒక వీడియో చేశాను ట్రిబ్లైటీలో అంటే వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వాలా ట్రిబ్లైటీ కోసం వెయిట్ చేయాలా ఎవరు వెయిట్ చేయాలి అనేసి ఒక వీడియో చేశాను సో ఆ వీడియో చూడండి అండ్ మీకు రిజల్ట్ వచ్చిన వెంటనే నేనైతే ఛానల్లో అప్లోడ్ చేస్తాను మాక్సిమం అండ్ మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు రిజల్ట్స్ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఒక పీడిఎఫ్ ఉంటుంది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా మీరు అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది RGU 2020-22 అనేసి స్టార్ట్ అవుతుంది సో ఆ అప్లికేషన్ నెంబర్ కొడితే మీ నేమ్ ఉందా లేదా అందులో తెలిసిపోతుంది అన్నమాట సో రిజల్ట్ డేట్ వచ్చేసి 18th సో రిజల్ట్ అనేది 18th రిలీజ్ చేయనున్నారు అండ్ చాలామంది డౌట్ వచ్చేసి ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి సీట్ వస్తుందా రాదా నాకు తెలిసినంత వరకు రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి 0.4 marks యాడ్ చేయరు సో వాళ్ళకి సీట్ రావడం అనేది కష్టం అన్నమాట ఒకవేళ 10/10 వచ్చినా సరే రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి సీట్ అనేది ఛాన్సెస్ తక్కువ సీట్ రావడానికి అండ్ మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి రెసిడెన్షియల్ స్కూల్లో చదివారనేసి 10/10 వచ్చినా సరే మా 10/10 వచ్చినా సరే సీట్ అనేది రాలేదు సో 100% రాదు అని అయితే నేను చెప్పడం లేదు ఈసారి అప్లికేషన్స్ కూడా తక్కువ ఉన్నాయి సో ఛాన్సెస్ ఉండొచ్చు రావడానికి సీట్ రావడానికి అండ్ ప్రైవేట్ స్కూల్లో చదివినా సరే 10/10 వస్తే సీట్ అనేది రావచ్చు 10.8 10/10 వస్తే సీట్ అనేది పక్క అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 9.7 వచ్చినా సరే సీట్ అనేది వస్తుందన్నమాట సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత అండ్ ఆర్జుకేటివ్ గురించి కూడా చాలా వీడియోస్ చేస్తాను లైక్ స్టడీ ఎలా ఉంటుంది అండ్ టైం టేబుల్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది సో దాని మీద వీడియో అయితే చేస్తాను రిజల్ట్ వచ్చిన తర్వాత ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి